కనెక్షన్ వస్తుందా? లైవ్ వస్తుందా? ఎస్, మన కళ్యాణ్ దిలీప్ శుంకరా గారు. సో ఆయన నాకు అత్యంత ఆప్తుడు, ఇష్టమైన వ్యక్తి. తొందరగా పార్టీలోకి రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా దానికి సంబంధించి కార్యాచరణ నాకు చేతయిందంతా నేను చేస్తానండి. ఎందుకంటే నభూతో నభవిష్యత్ అని కొందరు అంటారు. అంత బాగా మాట్లాడి, అంత ఎవరినైనా సరే డిబేట్లో కూర్చుంటే పండబెట్టేస్తాడు. ఎవరినైనా సరే ఆయన మాటలతో, ఆయన వాయిస్తో, ఆయన పవర్తో, ఆ నాలెడ్జ్తో, ఆ సబ్జెక్ట్తో పండబెట్టేస్తాడు ఎవరినైనా సరే మాటలతో. ఆవేశపరుడు కొంచెం అంతే. వీళ్ళకంటే అన్యాయం కాదు కదండి, పార్టీలో పదవులు అనుభవించి గెలిచేలా ఇంకోటి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి సపోర్ చేసే కాదు కదా, పేక్ కోసుకుంటాడు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి కోసం. అంత నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి, కొంచెం ఆవేశపరుడు అంతే. వీళ్ళందరికంటే ది బెస్ట్ కదా. ఏదో కొంచెం ఆవేశంతో మాట్లాడతారు కానీ వెళ్ళిపోతాం అది ఇది అని నిజంగా ఉంటుందా అండి? నేను ఆయన కూడా ఒకసారి బీభత్సంగా తిట్టుకున్నాం. కళ్యాణ్ దిలీప్, మేము ఇద్దరం కూడా తిట్టుకున్నాం. నాకు అన్నదమ్ములు తిట్టుకుంటారుగా, నాకు ఎంత ప్రేమ ఉంది. గుండెల్లో నుంచి కాదు, అది ఎక్కడి నుంచి వచ్చిన మాటలు. కానీ నాకు ఆయన మీద గుండెల్లో ప్రేమ ఉంది. నాకు పవన్ కళ్యాణ్ గారన్న, పార్టీ అధిష్టానం నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరి తర్వాత మనకి ఒక మంచి వాయిస్ వినిపించే శక్తి మన కళ్యాణ్ దిలీప్ శంకర. అలాంటి వాళ్ళని మనం మిస్ అవ్వం, ఖచ్చితంగా వస్తారు. నా ప్రయత్నాలు నేను చేస్తాను, ఎవరు కంగారు పడకండి. నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దిలీప్ గారు ఏరి దిలీప్ ఖచ్చితంగా వస్తారు. ఎక్కడికి వెళ్తాడండి, ప్రేమంతా ఇక్కడ పెట్టుకున్నాడు. నేను ఆయన లాంటోడు, నా లాంటోడు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వెళ్ళటానికైనా ప్రేమంతా ఇక్కడ ఉంది. మనకి ఇక్కడి నుంచి వచ్చే మాటలని, మనకి పదవులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, సంవత్సరం అంతా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, నేను సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఒకటి చెప్తున్నా, సంవత్సరం మొత్తం పనిచేసి బాగా కష్టపడినప్పుడు అప్రిషియేషన్స్ ఉంటాయి, అప్రైజల్స్ ఉంటాయి. వాటిని మనకి ఇవ్వకపోయినా పర్లా, నిజంగా ఏమీ పని చేయకుండా అప్పుడే కొత్తగా వచ్చి టీంలోకి ఏదో ర్యాపో పెంచుకోవటం వల్ల అలాంటి వాళ్ళకి ఇస్తే బాధపడతారండి. ఆ బాధ తప్పించి, అలాంటి సంఘటనల వల్ల ఆయనకు వచ్చిన బాధ తప్పించి ఆయనకి ఎక్కడ ఏ వ్యతిరేకత లేదు, ఏ పదవులు ఆయన ఏం పెద్దగా కోరుకున్నది కూడా నాకైతే తెలిసిలేదు. అతను డిజర్వ్ క్యాండిడేట్, అతను మంచి పదవులకి డిజర్వ్ క్యాండిడేట్, పెద్ద పెద్ద పదవులకి డిజర్వ్ క్యాండిడేట్ అతను. సో సరే చూద్దాం, ఖచ్చితంగా వస్తారని నేను భావిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళరు, ఎంత ప్రేమ పెట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్తారులే కానీ. సో ఇది నా వాయిస్, దిలీప్ గారితో నేను ఖచ్చితంగా టచ్లో ఉంటా, మాట్లాడతా. గంటా స్వరూప్ గారు లాంటి వాళ్ళు, దిలీప్ గారు లాంటి వాళ్ళు, సందీప్ పంచ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళరు. అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళం జనసేనతో ఉంటాం, మనం ముందుకు వెళ్దాం, మంచి రాజకీయాలు చేద్దాం. రేపు మాపో మన కూర్చుంటున్నారు భారతీయ జనతా పార్టీతో. సో అందరూ కూడా దయచేసి కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసమే తీసుకుంటున్నారు, దానికి అందరం కూడా కట్టుబడి పనిచేద్దాం. ఎవరో పార్టీ నాయకుల్ని విమర్శించే కార్యక్రమాలు చేయొద్దు. మనలో మనకు వందున్నా సరే బయట మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం తిట్టుకునే ఏర్పాట్లు చేయకండి. పార్టీలో పదవులు అనుభవించి ఈ రోజున కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళకంటే మనలాంటి వాళ్ళు అందరం ఫార్ బెటర్. అన్నీ వదిలేసి పనిచేసాం, చాలా పనిచేశాం. ఈవెన్ నేను కూడా అమెరికా నుంచి కూడా వచ్చాను, 6-7 మంత్స్ అక్కడ ఉండి పనిచేశా, ఎండల్లో పడి తిరిగా చాలా చేసాం. అవన్నీ చెప్పుకోవడానికి కాదు, ప్రేమతో చేశా, నన్ను ఎవరు రమ్మల్ల, నాకు నేను వెళ్ళాను, పని చేసుకున్నా. దయచేసి వ్యతిరేకత మనలో మనం సృష్టించుకోవద్దు, అందరం కలిసి వెళ్దాం, కలిసిమెలిసి ఉందాం. ఆ రోజునే మనకంటూ ఒక స్థాయి వస్తుంది పార్టీలో. పార్టీ ముందుకెళ్తేనే మనం ముందుకెళ్తాం. మన యుగోల కోసం, మన ఎదుగుదల కోసం మనం చూసుకున్నామంటే మనం ఇక్కడే ఉంటాం, పార్టీ ఎదగదు, మనం ఇక్కడే ఉంటాం. పార్టీ ముఖ్యం, పార్టీ ఎదిగే కొద్దీ మనం కూడా లీడర్స్గా అవుతాం. దమ్ము ధైర్యం ఉన్న ప్రతి నాయకు, ప్రతి ఒక్కరు కూడా లీడర్లుగా ఎదుగుతారు, ఖచ్చితంగా మనం ఎదుగుతాం. ఒకరోజు మనం అరాచక రాజకీయాలు చేయం, మన పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయాలు మంచి రాజకీయాలు. సో అందరం కూడా మనం ఖచ్చితంగా ఒక దీనికి ముందుకెళ్తాం. అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళు ఎంతైతే తొక్కాలని చూస్తారు, అంతకు అంతై ఏదో పాట ఉంది కదా, ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా అంతకంటే పైకి ఎగరాలన్నది బంతిని చూసి నేర్చుకొని, బాలాబాబు గారి పాట ఉంది ఎవరిదైతే ఇందులో, కానీ ఎంత తొక్కితే అంత పైకి వెళ్దాం, అందరం కలిసి ముందుకెళ్దాం. జనసేన, మనకి కళ్యాణ్ గారు ఉన్నారు,
మన వెనక మంచి లీడర్లు కూడా వస్తారు, యంగ్ యూత్ డైనమిక్ లీడర్లు వస్తారు తొందరలో. డోంట్ వరీ, ముందుకెళ్దాం. అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.